నేను అడిగాను ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారని కానీ మీరు డైరెక్ట్గానే చెప్పేశారు వర్ధనపేటలో తప్పు జరుగుతుంది ఒక గా బెత్తం పట్టుకుని సరిచేయాలనుకుంటున్నాను అని మీరు అంటున్నారు ఏంటి వర్ధనపేటలో ఏం తప్పు జరుగుతుంది వర్ధనపేటలో ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పాలన జరుగుతుంది ప్రజలు కోరుకున్నటువంటిది ఏ లక్ష్యంతోనైతే ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధిని ఎమ్మెల్యే గారిని గెలిపించారో అది కంప్లీట్గా తలకిందులైపోయింది వాళ్ళ అంచనాలు తలకిందులైపోయాయి వాళ్ళ ఆశలు అనగారిపోయినాయి వాళ్ళ స్వప్నాలు చెదిరిపోయినాయి కాబట్టి అక్కడ ఒకసారి దిద్దు దిద్దుపాటు ఏర్పాటు జరగాల్సింది కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు అనౌన్స్ చేసిన వాళ్ళలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆరు రమేష్ ఉన్నాడు అంటే వర్ధన్పేటలో చాలా అభివృద్ధి జరిగింది అని బీఆర్ఎస్ అధినేత నమ్మారు మళ్ళీ అక్కడి నుంచి టికెట్ కూడా ఇచ్చారు మీరేమో అక్కడ ఏమీ జరగలేదు అభివృద్ధి అంతా శూన్యం అని మీరు అంటున్నారు అభివృద్ధి గణాంకాలకు జరిగిందండి అభివృద్ధి ఎక్కడ జరిగింది అంటే అధినేత కుటుంబంలో ఎట్లయితే అభివృద్ధి జరిగిందో అట్లాగే ఎమ్మెల్యే గారి కుటుంబంలో కూడా అభివృద్ధి జరిగింది కానీ ప్రజలు ఓటరు వాళ్ళ కుటుంబాల్లో అభివృద్ధి జరగలేదు ఉద్యోగాలు రాలేదు వేసిన రోడ్లు నాశరకంగా ఉన్నాయి చెరువులు తెగిపోయినంతవరకు ఇంతవరకు మరమ్మతులు జరగలేదు కర్షకులు అన్నమో రామచంద్ర అంటున్నారు విద్యార్థులు నాసిరకం విద్యతో బాధపడుతున్నారు ఒక ఎమ్మెల్యేగా ఒక ప్రజాప్రతినిధిగా రమేష్ గారు చేయదగినంత ప్రజలు కోరుకున్నంత చేయలేకపోయారు కాబట్టి ఈరోజు ప్రజలు మార్పు కావాలి అని కోరుకుంటున్నారు అనుకుంటున్నారా నిజంగా వర్ధనపేట ప్రజలు మార్పు కావాలి అని అక్కడ తిరిగినటువంటి నాకు అక్కడ కలిసినటువంటి ప్రజలు ఉక్రోషంతో ఉన్నారు ఆక్రోషంతో ఉన్నారు మేము అనుకున్నది తలకిందులైపోయింది మా ఆశలు అడిగారిపోయినాయి మాంఛనాలు తలకిందులైనాయి కాబట్టి మాకు ఒక మార్పు రావాలి అనే ఒక కసితో ఉన్నారు అక్కడ ప్రజలు ఏంటి ఎటువంటి అవినీతి అక్కడ జరిగింది ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని మీరు అన్నారు ప్రజలు ఏం కోరుకుంటున్నారు అక్కడ నుంచి ప్రజల్ని పట్టించుకునేటటువంటి పాలన ప్రజల్ని ఓన్ చేసుకునేటటువంటి పాలన ప్రజల ఆస్తుల్ని వారి ఆరోగ్యాన్ని వారి విద్యని కాపాడేటటువంటి ఒక పాలన కావాలని కోరుకుంటున్నారు అది జరగలేదు కాబట్టి ప్రజలు అంతకంటే ఎక్కువ ఏ ఆత్మగౌరవం కోసమైతే తెలంగాణ ప్రజలు ఆంధ్ర నుంచి ఒక తెల్ ప్రత్యేక రాష్ట్రాన్ని సంపాదించుకున్నారో ఆత్మగౌరవం అనేది అక్కడ ప్రజలకి ప్రతినిధుల నుంచి పొందటం దొరకట్లేదు దక్కట్లేదు కాబట్టి ప్రజలు ఆత్మగౌరవ పోరాటాన్ని కూడా వర్ధనపేట నుంచి మరొకసారి ప్రారంభించే ఆలోచనతోటి అక్కడ ఉన్నారు ఆత్మగౌరవ పోరాటం అనంటే అంటే మనం ఒకసారి మళ్ళీ తెలంగాణ పోరాటం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మీకున్న అర్హతలు ఏంటి అంటే మీరు తెలంగాణ గురించి పోరాడారా తెలంగాణ సైద్ధాంతిక అంటే సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు నా ప్రిన్సిపల్ గారు వారితోటి ప్రభావితమై తెలంగాణ పోరాటంలో మేము మొదటి నుంచి ఉన్నాం తెలంగాణ పోరాటాన్ని ఇక్కడ కాదు అంటే ఒక బాధ్యతరిగినటువంటి ఉపాధ్యాయుడిగా లేదా తెలంగాణ వాదిగా పౌరునిగా ఎంత చెయ్యాలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు తీసుకెళ్లాం ఢిల్లీలో కూడా మా వాక్ వినిపించాం ఢిల్లీలో ఉన్నటువంటి పత్రికలు ఆ రోజుల్లో కేవలం తెలంగాణ వార్తని సరిగ్గా ప్రచురించలేని అంటే దేవర్ నాట్ గివ్ కావలసినంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాయి అలాంటి దిశలో ప్రతి ఎడిటర్ దగ్గరికి తిరిగి ప్రతి పత్రిక అధిపతిని కలిసి ప్రతి పొలిటికల్ పార్టీని కూడా మేము ఇంటలెక్చువల్ తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి కలిసి అక్కడి నుంచి వారి వాక్కును మేము తెలంగాణ వైపు మళ్లించగలిగినాం తెలంగాణ ప్రజల యొక్క బాధని భావాన్ని వాళ్ళ పత్రికల ద్వారా మీడియా ద్వారా చెప్పే ప్రయత్నం చేయించగలిగినాం అట్లాగే తెలంగాణ అంటే దేశంలో ఉన్నటువంటి పార్టీలన్నింటినీ కూడా ప్రతినిధుల్ని సమీకరించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి నేతృత్వంలో సుబ్రహ్మణ్య స్వామి గారిని కూడా మా వేదిక మీదకి ఆహ్వానించి తారామతి భారామతిలో ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ వాదానికి అఖిల భారత పా పొలిటికల్ పార్టీల యొక్క శక్తిని మద్దతును కూడా కట్టగలిగినాం మేము ఆ రకంగా తెలంగాణ కోసం గేయాలు రాసినాం తెలంగాణ కోసం కవితలు రాసినాం రోడ్ ఎక్కినాం వంట మార్పులు చేసినాం విద్యార్థుల్ని కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం చేయగలిగినాం సకల జనుల సమ్మెకు శంఖారావాన్ని పూరించింది నేను పనిచేస్తున్నటువంటి ఓయాసిస్ పబ్లిక్ స్కూల్ నుంచి ఆ రోజు ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా కూడా సమీకరించి తెలంగాణ పోరాటంలో భాగస్వామ్యం చేయగలిగినాం కాబట్టి నలభై రెండు రోజులు ఏక దాటిన సమ్మెలో విద్యా సంస్థలన్నీ మూసివేయబడ్డాయి అది చాలా గొప్ప ఇంపాక్ట్ చూపించగలిగింది రైట్ మీరు తెలంగాణ ఉద్యమకారుడిగా కూడా ఉన్నాను అని చెప్తున్నారు ఎందుకు కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు వర్ధనపేట నుంచి ఇప్పుడు ఉన్నటువంటి వర్తమాన భారతదేశ రాజకీయ పరిస్థితుల్లో కానీ తెలంగాణలో కానీ ప్రజల గొంతు నొక్కువేయబడుతున్నది ప్రజా స్వాతంత్రం అనేది ఈరోజు కనుమరుగైపోతున్నది ప్రజలకు మాట్లాడే హక్కు లేదు ప్రతినిధుల్ని కలిసేటటువంటి అవకాశం లేదు కేవలం అలాంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి పార్టీ మొదటి నుంచి కూడా దళితులు బడుగులు బలహీన వర్గాలు వెనుకబడినటువంటి వాళ్ళ కోసం పనిచేసినటువంటి పార్టీ వాళ్ళని హక్కుని చేర్చుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కొంత గత రెండు దశాబ్దాల్లో కొంత ట్రాక్ తప్పొచ్చు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఒక గా పొలిటికల్ పార్టీగా ప్రజల మధ్యకి వస్తున్నది రెండు దశాబ్దాల్లో ఎక్కడ ట్రాక్ తప్పింది అంటే ఎమర్జెన్సీ అనుకోండి అట్లాంటి కొన్ని అంశాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం ప్రజలు నమ్మేటటువంటి పార్టీ ప్రజల కోసం ఆలోచించేటటువంటి పార్టీ రాజ్యాంగబద్ధంగా ప్ర ప్రజాస్వామ్య వీళ్ళని కాపాడుతూ ప్రజల కోసం ఈ రోజు పునరంకితం కావాలని ఉర్రులుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు గమనించినట్టయితే ఒక రైతు బంధు రైతు డిక్లరేషన్ వరంగల్ నుంచి ఇచ్చింది లేదా ఒక యువ యువకుల డిక్లరేషన్ అనుకోండి లేదా దళిత గిరిజన డిక్లరేషన్ అనుకోండి ఇవన్నీ కూడా తన డిక్లరేషన్ అన్ని మేము ప్రకటించిన వాటిని మీరు కాపీ కొట్టిస్తున్నారు అని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు సార్ ఇది సహజంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా ఇంకొక పొలిటికల్ పార్టీ యొక్క ఏమంటారు వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనల్ని కానీ ప్రణా పథకాలని కానీ మమ్మల్ని కాపీ కొట్టారని అంటాం అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి సహజంగా ఉన్నటువంటిదే ఎక్కడ ఏది జరిగినా కూడా ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు కేవలం హైదరాబాద్లో అంటారు ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ ఏది చేసినా కూడా మమ్మల్ని కాపీ చేసిందంటారు ఈ రెండు ఒక అలవాటుగా మారిపోయినాయి కాబట్టి ప్రజలు ఇది విని విని కొట్టిపోయింది ప్రజలకు కూడా